తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన గౌడ కులాన్ని బీసీ కుల వృత్తుల 100,000 రూపాయల ఆర్థిక సహాయం పథకంలో చేర్చకపోవడం బాధాకరమని గౌడ సంఘం నాయకులు ఏగులపు సదయగౌడ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రమాదకరమైన కల్లుగీత వృత్తిని కొనసాగిస్తున్న గౌడ కులాన్ని 100,000 రూపాయల పథకంలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. లేనట్లయితే నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని వివిధ గ్రామాల గౌడన్నలు సోమవారం ఎలిగేడు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. గౌడ కులాన్ని 100,000 రూపాయల ఆర్థిక సహాయం పథకంలో చేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. అలాగే మండల కేంద్రంలో గౌడన్నలు మోపు ముస్తాదులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు ఏగోలపు సదయగౌడ్ మాట్లాడుతూ, అత్యంత ప్రమాదకరమైన కల్లుగీత వృత్తిని నిర్వహిస్తున్న గౌడ కులాన్ని బీసీ కుల వృత్తుల వారికి ప్రవేశపెట్టిన 100,000 రూపాయల ఆర్థిక సహాయం పథకంలో చేర్చకపోవడం సీఎం కేసీఆర్ కు గౌడ కులంపై ఉన్న సవతి తల్లి ప్రేమకు నిదర్శనమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన గౌడన్నలపై సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గౌడ కులాన్ని 100,000 రూపాయల ఆర్థిక సహాయం పథకంలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. లేనట్లయితే నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 2 నెలల కిందట కేసీఆర్ ఏదైతే బీసీ కులాలకు 100,000 రూపాయల పథకం ప్రకటించిందో, ఆ 100,000 రూపాయల పథకంలో మన గౌడ కులస్థలను చేర్చి తీసివేయడం జరిగింది. అందుకు ఆ నిరసనగా మన మళ్ళీ కూడా మళ్ళీ 100,000 రూపాయల పథకంలో చేర్చాలి అని చెప్పి ఉద్దేశంతో ఇవాళ ఇమ్మరో వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే 100,000 రూపాయల పథకంలో చేస్తూ చనిపోయాక 5 లక్షలు ఎక్స్పెస్ ఇస్తున్నాడు, 5 లక్షలు 10 లక్షలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే వాళ్ళు చెట్టు పడి అంగవైకల్యం అయితే కనుక వాళ్ళకు నెలకొక 5,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి, వాళ్ళకి హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చే వారికి కూడా వాళ్ళకు వైద్య ఖర్చులు గవర్నమెంట్ భరించాలని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఆ కుటుంబంలో ఉన్న మృత కుటుంబం కావచ్చు, లేకపోతే చెట్టు వైకల్యం జారిపడ్డ వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కూడా వారికి ప్రభుత్వమే పూర్తి బాధ తీసుకొని చదివియాలి. అలాగే వాళ్ళకు 5,000 రూపాయలు ఖచ్చితంగా పింఛన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ వృత్తి తప్పించి మాకు వేరే వృత్తి అంటే ఏం లేదు. ఇవాళ చెట్టు మీద అతను ఇంటికి వస్తాడు రాని చెప్పి ఆ తల్లి లేకపోతే వాళ్ళ భార్య కొంచెం లేట్ అయితే కూడా గల్వాన్ నుండి అచ్చిపోయడాలను ఇంకా రాలేదని చెప్పని చెప్పి వాళ్ళు భయపడకుండా అడిగే రోజులు మా పరిస్థితులు గౌడ పరిస్థితులు. దయచేసి మా గౌడ కులంలో 95% మందం లేని వాళ్ళే ఉన్నారు, ఇప్పుడైతే ఉన్న వాళ్ళైతే వాళ్ళు లేరు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ 100,000 రూపాయల పథకం చేర్చాలని డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా మా సమస్యలను పట్టించుకోవడం లేదు. అయ్యా రాను రోజుల్లో 2 నెలలు 3 నెలలు అయితే ఎలక్షన్లు ఉన్నాయి, మాక్సిమం ఈ నియోజకవర్గంలో 35,000 నుండి 40,000 వరకు మా గౌడ కుటుంబాల ఓట్లు ఉంటాయి. మా ఓట్లు మీకు కావాలనుకుంటే ఇప్పటికైనా వెంటనే స్పందించి మీరు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మీరు మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి నేను సందర్భంగా ఎమ్మెల్యేకు డిమాండ్ చేస్తున్నాను. 15 రోజుల్లో కనుక ఈ బీసీ పిల్లలకి ఇచ్చే పథకం 100,000 రూపాయల పథకం ఏదైతే అందులో చేర్చుకోకపోతే సెప్టెంబర్ 2వ వారంలో నేను పెద్దపల్లి హెడ్ క్వార్టర్లో ఈ గౌడ కులస్తులు అందరినీ కలుపుకొని అపహరణ నిరాశానికి సిద్ధంగా దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్తే తెలియదు. ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు వేగోలం శంకర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు బంతిని శ్రీనివాస్ గౌడ్, రాష్ట న్యాయ సలహాదారు చీకటి సంతోష్ గౌడ్, రాష్ట మహిళా ఉపాధ్యక్షురాలు పల్లెర్ల శారద గౌడ్, పెద్దపల్లి జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి గడ్డం అనిల్ గౌడ్, ఎలిగేడు మండల మహిళా అధ్యక్షురాలు బుర్ర అంజలి, నాయకులు భూసారపు నరసయ్య గౌడ్, పూదరి వెంకటేష్ గౌడ్, ఊరెళ్ల మొండయ్య గౌడ్, చీకటి వీరస్వామి గౌడ్, పల్లె వీరయ్య గౌడ్, పల్లె నారాయణ గౌడ్, ముసరవేణి తిరుమలేష్ గౌడ్, వీర సంతోష్ గౌడ్, బంతిని కిట్టయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.